హలో హలో చెప్పరా ఎక్కడ అమ్మాయి దగ్గరికి వెళ్తా అన్న ఎలా లేదురా ఇక్కడ ఏదో కేఫ్ లో కలవ ఉంది సో వచ్చేస్తున్నా అవునా ఓకే అయినట్టేనా మరి ఓకే అయినట్ట అంటే చూడాలి తను వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి నచ్చితే చేసేసుకోవడం సరే అయితే తను వచ్చే టైం అయింది నేను మళ్ళీ చేస్తాను బాయ్ ఓకే బాయ్ బాయ్ హలో హలో ఎక్కడ ఉన్నారండి మీరు చెప్పిన ప్లేస్ లోనే ఉన్నానండి అవునా వస్తానండి పర్వాలేదండి నిదానంగానే రండి నేను వెయిట్ చేస్తున్నా yes, sir. Yeah. సారీ అండి ఇందాక నుంచి మిమ్మల్ని వెయిట్ చేపిస్తున్నందుకు అయ్యో పర్వాలేదండి అవును నేను రాకముందు నుంచి దీని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు అదా ఏం లేదులేండి మన పెళ్ళి అయిన తర్వాత మిమ్మల్ని ఎలాంటి ఇంట్లో పెట్టి చూసుకోవాలి అండ్ ముఖ్యంగా హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలి ఎంతమందిని పిల్లల్ని కనాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను అన్నమాట అవును మీకు ఎన్నో పెళ్లి చూపులు చూసి చూసి బట్టా బొట్ట రెండో వచ్చేసినాయి అన్ని పెళ్లి చూపులు జరిగాయా అంటే మన ఎన్నో పెళ్లి చూపులు అంటే మీ వయసు కన్నా ఒక రెండింతలు ఎక్కువ ఉంటుంది అనుకోండి ఇంతకీ మీ వయసు ఎంత ఎందుకు లేండి ఇప్పుడు వయసు గురించి అది టూ కాఫీస్ మీరు ఏమనుకున్నారంటే మీకు విషయం చెప్తానండి ఏంటండి మీరు ఈ శారీలో చాలా బాగున్నారు యాక్చువల్లీ మా బ్రదర్ కాంచీపురం నుంచి తీసుకొచ్చారు అవునా అవును ఇంతకీ మీ ఫేవరెట్ కలర్ ఏంటి బ్లాక్ అండి నాకు బ్లాకే అండి నిజమా అంటే నిజమే కానీ నిజం కాదు అంటే మనం ఇదే మొదటిసారి మీట్ అవ్వడం కదా ఇద్దరి టేస్ట్లు ఒకటే అయితే త్వరగా కలిసిపోతామని ఎవరు అంటే మీతో అన్నాను అన్నమాట మొత్తానికి మీ ఏజ్ చెప్పకుండా బాగా తప్పించుకున్నారే మీకు ఈ పాటికి తెలిసిపోతున్నట్టే ఉంటుంది నా ఏజ్ కాకపోతే చెప్పకూడదు అని ఏం కాదు బట్ నాకు చెప్పాలని లేదు అంతే అంటే మీ ఏజ్కి నా ఏజ్కి ఓ పుష్కరకాలం ఉంటుందా పుష్కరకాలం కాదులండి ఓ పుష్కరన్నర కాలం వేసుకోండి అమ్మో ఈ లెక్కను చూస్తే మీ దాన్ని బాల్యవివాహం చెప్పిందండి లెక్క అలా గట్టిగా రోకండి ఎవరైనా విన్నారనుకోండి నిజం అనుకున్నాను బొక్కలా వేస్తారు నిజమే కదా నిజమే అనుకోండి అవును మీకు ఇది ఎన్నో పెళ్లి చూపులు మొదటిదే అండి అవునా యాక్చువల్లీ నాకు అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు కానీ మా ఇంట్లో మంచి ఫ్యామిలీ మంచి అబ్బాయి అని చెప్తే సరే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను అప్పటి నుంచి కాల్ వస్తుంది అదా అమ్మా మరి లిఫ్ట్ చేసి మాట్లాడండి అంటే మీతో మాట్లాడుతున్నాం కదండి పర్వాలేదు నేను తర్వాత కాల్ చేసి మాట్లాడతాను
హలో అమ్మా, నేను బయట చిన్న పని మీద వచ్చానమ్మా, మళ్ళీ చేస్తాను. అన్నిసార్లు కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తావంటి? సరే పెట్టు, నేను మళ్ళీ చేస్తాను, బాయ్. మీ మదర్ కంటే ఎక్కువ నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఫ్యూచర్లో నన్ను ఎలా చూసుకుంటారో అర్థమవుతుంది. అంటే నేను మీకు నచ్చాను? అదే ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించండి, ఓకే చెప్పండి. అంటే 35 ఇయర్స్ మిమ్మల్ని కనీ పెంచిన మీ అమ్మ కాలే కట్ చేస్తున్నారు, అది కూడా 2 డేస్ క్రితం పరిచయమైన అమ్మాయి కోసం. అమ్మ ఇప్పుడు ఇంట్లోనే ఉండేది కదా, ఎప్పుడైనా మాట్లాడచ్చు కదా అని. రేపు నన్ను పెళ్లి చేసుకున్నాక నా కాల్స్ కూడా ఇలాగే కట్ చేస్తారా? కమాన్, నీ కాల్స్ ఎందుకు కట్ చేస్తాను చంద్ర? ఎందుకంటే రేపు ఇద్దరు నువ్వు నేను పెళ్లి చేసుకున్న తర్వాత యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ రైట్? ఇద్దరిని ఒకేలా చూడలేం కదా చంద్ర. కానీ నాకు ఇద్దరిని ఒకేలా చూసేవాడే కావాలి. ఎందుకంటే ఏ అబ్బాయికైనా తన తల్లిని చూసినప్పుడు భార్య గుర్తు కాకపోవచ్చు, కానీ భార్యను చూసినప్పుడు తల్లి గుర్తుకొస్తుంది. కానీ మీరు మీ అమ్మ కాల్సే కట్ చేస్తున్నారంటే అర్థమవుతుంది రేపు పొద్దున మీ భార్యను ఎంత బాగా చూసుకుంటారు అని. చూడండి, ఏ అమ్మాయికైనా తన భర్తకి తాను మాత్రమే అనుకోరు, ఎందుకంటే తనకంటే ముందు తన లైఫ్లో వాళ్ళ అమ్మ ఉంటుంది. ముందు మీ అమ్మని బాగా చూసుకోవడం నేర్చుకో, తర్వాత నీ వైఫ్ గురించి ఆలోచించు.